హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను వీడియో షూట్ చేశానన్నమాట. ఎందుకు వీడియో షూట్ చేశానంటే ఆనవాయితీ లేని వాళ్ళు, ఇప్పుడు కలశం ఉంటుంది కదండి, కలశం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వరలక్ష్మి వ్రతం ఇంకే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ టైం చేస్తున్న అమ్మకి ఏం అవగాహన లేదు, ఎలా చేసుకోవాలి, ఏమైనా ఇంకా డౌట్స్, చేస్తే ఏమవుతుంది, ఇలా చాలా వాటికి అయితే మీకైతే నేను డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఈరోజు అయితే నేను కలశం పెట్టి అయితే పూజ చేస్తా లేనండి. చాలా టైమ్స్ అయితే నేను కలశం పెట్టి చేశాను, బట్ ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా చేసుకుందాం అనేసి అయితే చేసుకుంటున్నాను. మన శక్తి కొలది మనమైతే నైవేద్యాలు అనేదైతే చేసుకోవచ్చు అండి. ముందుగా మనకు లక్ష్మీదేవి పటము, పూలు కావాలి. ఇంకా నేనైతే ఉప్పు దీపం పెట్టానండి. ఉప్పు దీపం, ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందుకోసమని ఉప్పుతో దీపం పెట్టానన్నమాట. కలశం పెట్టకున్నా కూడా ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేను అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు పెట్టుకున్నాను. ఇంకా నాకు తోచినవి కంపల్సరీ అయితే పానకం, వడపప్పు, బెల్లం అయితే ఉండాలండి. మెయిన్ మనకు ఆ మూడైతే చాలు. ఇంకా మన శక్తి కొలది మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనం 5 పెట్టాలి, 9 రకాల నైవేద్యాలు పెట్టాలనేది అయితే ఏమీ లేదన్నమాట. ఆనవాయితీ ఉండేది లేదనేది ఏమీ లేదు. ఇంకా మనం కొన్ని స్వీట్స్, మనము అమ్మవారికి తాంబూలం ఆకు ఒక్క ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఉదయం లేస్తానే మనం ఏం చేయాలంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మనం పూజ చేయాలి అన్నప్పుడు లక్ష్మీదేవి పటానికి ఒక టేబుల్ అయితే అరేంజ్ చేసుకోవాలి. అది ఎలాంటిదైనా సరే, అంటే చిన్నగా ఉన్నా హైట్గా ఉన్నా ఒక టేబుల్ అయితే మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే పీట తీసుకున్నాను. ఆ పీటకి బాగా పసుపు పూసి బొట్లు పెట్టుకొని వరిపిండితో ముగ్గు అయితే వేసుకోవాలి. అలా నేను వరిపిండితో ముగ్గు వేసుకొని మనం విడిగా అయినా లక్ష్మీదేవి పటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మనం దేవుని గుట్లో అయినా పెట్టుకొని అన్ని విగ్రహాలతో పాటు అమ్మవారి పటానికి కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పటం పెట్టుకున్నాక ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇష్టమున్న వాళ్ళు ఉప్పు దీపం పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు లేదండి. ఉప్పు దీపం కోసం కావాల్సింది 2 ప్రమిదలు, ఒత్తులు, 1 ప్లేట్ అనమాట. నేను 1 ప్లేట్ పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టేసి 1 బౌల్లో, మనకు దీపం పెట్టే బౌల్లో కింద ఉప్పు వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన ఇంకొక దీపం పెట్టి దాంట్లో మన నువ్వుల నూనెనైనా ఆవు నూనెనైనా ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకొని 5 ఒత్తులు వేసుకొని దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ దీపం అయితే శనివారం నాడు మనము దీపం కొండెక్కిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. దీపం మారిపోకుండా చూసుకోండి. శుక్రవారము, శనివారంలో మళ్ళీ మనం ఉదయం లేచి స్నానం చేసి ఎప్పుడు దీపం కొండెక్కితే దాని తర్వాత అయితే మనమైతే అక్కడున్న వస్తువులన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే చీర పెట్టుకున్నాను. చీర, గాజులు, పసుపు, కుంకుమ, అరటి పండ్లు, ఒక్క అట్లా అమ్మవారికి తాంబూలం లాగా ఒక చీర అయితే పెట్టుకున్నాను. కొన్ని అరటి పండ్లు పెట్టుకున్నాను. ఇంకా ఏం పెట్టుకున్నాను, ఇక్కడ స్వీట్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అంటే మనకు లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదా, లక్ష్మీ అష్టోత్తరంతో మనమైతే అక్షింతలతో అయినా అష్టోత్తరం చేసుకోవచ్చు. లేదు అంటే కుంకుమతో అయినా కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటా ఉన్నానన్నమాట. అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేయాలి అమ్మకి. మనమైతే ఉపవాసం ఉండగలము అనుకున్న వాళ్ళైతే నైట్ వరకు ఉపవాసం ఉండి మళ్ళీ నైట్ మనం ఇక్కడ అమ్మవారికి పెట్టాం కదా నైవేద్యాలు, ఆ నైవేద్యాలు మనమే స్వీకరించాలి. లేదు అంటే మాత్రం మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రసాదం, అమ్మవారికి పెట్టిన ప్రసాదం మీరు తినేయచ్చు. నేనైతే ఇంకా ఈవినింగ్ అనమాట, అంటే మనం 7 అట్లా నేను పూజ పెట్టుకుంటాను. ఈవినింగు మనకు ఆల్రెడీ దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కాళ్ళు ముఖాలు కడుక్కొని మళ్ళీ దీపం పెట్టుకొని దీపం అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత కూర్చొని ఆకు తీసుకొని తినేసానమాట. నైటు మనం బ్రహ్మచర్యం పాటించాలి, కింద పడుకోవాలండి. వీటికి ఉండే నియమాలు అయితే ఇంకా నెక్స్ట్ డే శనివారం మనం స్నానం చేసేసి దాని తర్వాత పూజ చేసుకొని పూజ కొండెక్కిన దీపం కొండెక్కిన తర్వాత మనం ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట.
ఇది మొత్తం కంప్లీట్గా వరలక్ష్మీ వ్రతం పూజ అన్నమాట. ఇలా నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను కదా, ఈ హారతిలో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం రోజు 3 లవంగాలను కర్పూరంలో వేసుకొని అది ఆ పొగని ఇల్లంతా మూల మూలలా చూపిస్తానండి. నేను అదొకటైతే నమ్ముతానమాట, నాకు అంతా మంచి జరుగుతుంది. నేను అలా అయితే చేసుకుంటాను. నాకు ఇక్కడ తులసమ్మ ఉంది కాబట్టి తులసమ్మకు కూడా పూజ చేసుకుంటా ఉన్నానమాట. మన శక్తి కొలదండి, మనము శక్తి కొలది. మనం పూజ అనేది మనము భక్తితో చేసుకోవాలి, అంతే. ఇవి పెట్టాలి అవి పెట్టాలి అనేది అయితే ఏం లేదు. మీ మొహమాటం లేకుండా మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకున్నటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోండి. ఫైనల్గా మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మనకు అన్నీ బర్తే కదండి, తనని కూడా మనము కృతజ్ఞతాభావంతో ఇలా అయితే చేశానన్నమాట. ఇంకా ఇది శనివారం అండి. శనివారం అంతా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం క్లీన్ చేసేసానమాట. మనం శుక్రవారం ఏర్పాటు చేసుకునేటి మొత్తము శనివారం దీపం కొండెక్కిన తర్వాత శనివారం ఈవినింగ్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ స్వస్తిక్ గుర్తులు వేసుకొని పీట కడుక్కొని పీటకు యథావిధిగా బొట్లు పసుపు వేసుకొని ముగ్గేసుకొని పటాలకు కూడా బొట్లు పెట్టుకొని ఇలా అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటాను. ఈ ఇయర్ అయితే కలశం పెట్టుకోలేదు, అంతే అండి. ఇంకా మామూలుగా కలశం ఆనవాయితీ లేని వాళ్లకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అయితే నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఎవరికైనా, ఇంకా ఎవరైనా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనుకునే వాళ్ళకు, తెలియని వాళ్ళకు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు ఐ హోప్ ఈ వీడియో వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేసి చెప్పానన్నమాట, ఎలా చేసుకోవాలి, ఏమి ఎట్లెట్లా సింపుల్గా కలశం లేకుండా పూజ ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం అనేది అయితే చూపించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఇలా అయితే ఖచ్చితంగా నేనైతే ముగ్గు పెట్టుకుంటానండి. దేవుడి రూమ్ ఎప్పుడు కూడా ముగ్గుతో మనకు పసుపు కుంకుమలతో బాగా నిండుగా ఉండాలన్నమాట. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్నారు కదా, ఆ పటం దగ్గర అయితే పసుపు కుంకుమ కూడా ఇలా అయితే పెట్టుకుంటానన్నమాట, కప్పులు నిండా. ఇంకా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఒత్తులు వేసి ఇంకా దీపం పెట్టేసుకొని ముక్కున్నాను. ఫైనల్గా అయితే నా వరలక్ష్మీ వ్రతం పూజా విధానం అయితే ఇదేనండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందనేది మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా నేను ఏమైనా మిస్టేక్స్ ఇంకా నాకు తెలియని వీటి ఏమైనా ఉంటే మీరు కొన్ని నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి, నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను. నేను చెప్పిన మీకు విషయాలు అంతో కొంత మీకు యూజ్ అవుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి. అంటే కొత్త వాళ్ళు అనుకుంటారు కదా, ఎలా చేయాలి, అమ్మో వరలక్ష్మీ వ్రతం అంటే అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్కి అన్నింటికి ఒక విషయం క్లారిటీ ఉండాలి అనేసి అయితే ఇక్కడ నేను క్లారిటీగా చెప్పానన్నమాట. ఓకేనండి, బాయ్ బాయ్.